हेलो एवरीवन, फर्स्ट ऑफ ऑल अंदर की हैप्पी विनायक चवती। सो विनायक चवती अभी 3-4 डेज అవుతుంది, बट నేను ఈ వీడియో ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను। ఏంటంటే కొంచెం ఇంట్లో వర్క్స్ వల్ల ఎడిట్ చేయలేకపోయాను అన్నమాట, సో అందుకే ఇంత లేట్ గా అప్లోడ్ చేశాను। సో ఇది వినాయక చవితి రోజు అన్నమాట। మా ఇంట్లో నేనైతే మార్నింగ్ ఇంట్లో వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకొని పూజ చేసుకున్నాను। సో దెన్ నెక్స్ట్ సమ్ అరౌండ్ 11-11:30 కల మా అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టారన్నమాట। సో కింద పెట్టారు, సో అక్కడికి వెళ్తున్నాం అన్నమాట, చూద్దాము అసలు ఎలా ఉంది వినాయకుడి విగ్రహం, ఎలా ఉంది ఏంటి చూద్దాము అని చెప్పేసి అయితే కిందికి వెళ్ళాము। సో ఇక్కడ పిల్లలు కూడా ఫుల్ ఆడుతున్నారన్నమాట, అండ్ ఏంటంటే ఎక్కువ మంది అయితే రాలేరు కిందికి। సో అందరికీ పండగ రోజు పనులు ఉంటాయి కదా, సో కొంతవరకు కొంతమంది మాత్రమే వచ్చారు। సో ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంట్లో పూజలు చేసుకోవడంలో బిజీగా ఉంటారు కదా। సో ఇక్కడ పంతులు గారు అయితే పూజ చేస్తున్నారు, సో పూజ చేయించుకునే వాళ్ళు ఆ రోజు పూజ చేయించుకుంటున్నారు, అండ్ పంతులు గారు కూడా హెల్ప్ చేస్తున్నారు। మేము ఇంకా కాసేపు కూర్చుందాము అని చెప్పేసి ఇంకా కాసేపు కూర్చొని అంతా చూస్తున్నాం అన్నమాట। దెన్ నెక్స్ట్ ఇంకా అలా కాసేపు ఉండేసి ఇంకా పైకి వెళ్ళిపోయాము, మేము మా ఇంట్లోకి వెళ్ళిపోయాము। సో ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంకా ఇదంతా నైట్ అన్నమాట, నైట్ ఇంకా పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది। సో అసలు మామూలుగా కాదు, అసలు బీభత్సంగా డ్యాన్స్ చేశారు పిల్లలందరూ, అసలు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు। చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బాగా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ అయితే వినాయక చవితి కదండి, సో పిల్లలు ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు, పెద్దవాళ్ళ కంటే కూడా పిల్లలు ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు। వాళ్ళకి ఈ వినాయక చవితి పండగ మనం ఎన్ని రోజులైతే వినాయకుడిని కూర్చోబెడతామో సో అన్ని రోజులు ఫుల్ ధూమ్ధామ్ ఎంజాయ్మెంట్ ఉండే అన్నమాట మా అపార్ట్మెంట్లో అయితే। సో ఇది డే వన్, అంటే వినాయక చవితి రోజు మాత్రమే, సో తర్వాత నెక్స్ట్ 2-3 డేస్గా అసలు బీభత్సంగా ఉండే అన్నమాట డ్యాన్స్ ప్రోగ్రామ్స్. కాకపోతే నేను ఇంకా ఎవ్రీడే డ్యాన్స్ ప్రోగ్రామ్సే ఉంటాయి అన్నట్టు ఇంకా రికార్డ్ చేయలేదన్నమాట. సో ఫస్ట్ డేది లాస్ట్ డేది పెడదాము అన్నట్టు, ఈ 2 డేస్దే పెడదాము అన్నట్టు పెడుతున్నాను. దెన్ నెక్స్ట్ పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయిపోయాక పెద్దవాళ్ళకి మ్యూజికల్ చైర్ గేమ్ పెట్టారనమాట, పిల్లలే అంతా ఆర్గనైజ్ చేశారు అంతా. సో ఇంకా నేను ఆ రోజు వర్క్స్ చేసి కొంచెం అలసిపోయాను, ఇంకా ఆడను నేను అని చెప్తే కూడా లేదక్క ఆడు కాసేపు ఏం కాదు ఆడు ఆడు అంటే ఇంకా సరే ఆడదాము అని చెప్పేసి అయితే గేమ్లో పార్టిసిపేట్ చేశానన్నమాట. సో అందరూ లేడీస్ రెడీ అయ్యి వచ్చారు కదా, సో నిదానంగా తిరుగుతున్నాం అన్నమాట, ఏం హడావిడి లేకుండా నెమ్మదిగా తిరుగుతున్నాం. కాసేపు మీరు కూడా చూడండి. సో చూసారు కదా అంత నిదానంగా ఆడుతున్నాం అన్నమాట మేము. సో అంతమంది నుంచి ముగ్గురం అయితే మిగిలాము. సో ఇందులో మీకు కొంచెం స్పీడ్గా అనిపిస్తుండొచ్చు, నేను ఫార్వర్డ్ చేశానన్నమాట, కొంచెం అంతే స్పీడ్లో పెడితే చాలా లెంత్ అవుతుంది కదా వీడియో. సో ఫైనల్లీ నేను ఆంటీ ఇద్దరం మిగిలామన్నమాట. సో నా వరకు ఏమనుకున్నా అంటే పడొద్దు, పడకుండా కూర్చోవాలి, ఎవరు గెలిచినా సరే అన్నట్టు అనుకున్నా అనమాట, ఎందుకంటే రెడీ అయ్యే ఉన్నాం ఫుల్గా. సో అందుకే ఎవరు పడొద్దు అని అనుకున్నా. సో ఫైనల్లీ నేనైతే గెలిచాను, సో నాకు మస్తు హ్యాపీగా అనిపించింది.
అందరూ అప్రిషియేట్ చేశారు. అండ్ మోరోవర్ ఆ రోజు మా మ్యారేజ్ డే కూడా. సో మంచి మెమొరీ అన్నమాట, అదొక మంచి మెమొరీ. సో మ్యారేజ్ డే రోజు ఇలా వినాయక చవితి గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం, అందులో మనం విన్ అవ్వడం, సో అలా మంచిగా అనిపించింది. సో ఇంకా మేము కాసేపు ఒక్క గేమ్ వరకు ఆడాము. ఆడిన తర్వాత ఇంకా మళ్ళీ పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. పాపం పిల్లలు అసలు చాలా ప్రాక్టీస్ చేసినట్టున్నారు, మంచిగా పర్ఫెక్ట్గా డ్యాన్స్ చేశారు అందరు పిల్లలు కూడా. ఇంకా ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాయి. సో దెన్ నెక్స్ట్ అందరూ ప్రసాదాలు తీసుకొస్తారు కదా దేవుడికి, సో ప్రసాదాలు డిస్ట్రిబ్యూషన్ అవన్నీ జరిగింది. సో అన్నీ తిన్నాము. సో ఇంకా అప్పటికి కొంచెం లేట్ అయింది. సో పెద్దవాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంకా మేమేంటంటే పిల్లలతో పాటు ఎంజాయ్ చేసుకుంటా ఇంకా అక్కడే కూర్చున్నామన్నమాట. ఇంకా పిల్లలకి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ డ్యాన్స్ ఏదైతే నేర్చుకున్నారో అది చేశాక, సో అందరూ గ్రూప్ డ్యాన్స్ అన్నమాట. సో పిల్లలందరూ ఇంకా డీజే సాంగ్స్ అట్లా పెట్టుకొని ఇంకా ఫుల్గా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎగురుతున్నారు. తర్వాత ఇంకా అంత డ్యాన్స్ చేశాక వాళ్ళు అంత్యాక్షరి గేమ్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. సో బాయ్స్ ఒక టీము గర్ల్స్ ఒక టీము అన్నట్టుగా సపరేట్ అయిపోయి కూర్చున్నారు. సో ఇక్కడ కాసేపు మా బాబు మైక్ తీసుకొని ఇంకా అరుస్తూ ఉన్నాడనమాట. సో మా హస్బెండ్ అండ్ మా బాబు ఇద్దరు సేమ్ డ్రెస్ వేసుకున్నారు. సో నా డ్రెస్కి మ్యాచ్ అయిందనమాట వాళ్ళ డ్రెస్. అందరూ కూడా ఏంటి మ్యాచింగ్ వేసుకొచ్చారు ఈరోజు అన్నారు. సో నేను ఆ రోజైతే అలా రెడీ అయ్యాను. సో నేనైతే ఫస్ట్ టైం మా అపార్ట్మెంట్లో ఇంత హెవీగా రెడీ అవ్వడం, హెవీ ఇన్ ద సెన్స్ మరీ అంత హెవీ ఏం కాదు కానీ నాకు అదే హెవీ అనిపించింది అనమాట. సో మెడలు అలా వేసుకోవడము, కొంచెం రింగ్స్ జ్యువెలరీ అవి వేసుకోవడం నాకు అంత ఎక్కువ ఇష్టం ఉండదు ఎందుకో. సో నేను అందుకే ఎక్కువ రెడీగాను. ఇంకా ఆ రోజు మా మ్యారేజ్ డే ఫెస్టివల్ రెండు కాబట్టి ఇంకా నేను హాఫ్ శారీ వేసుకున్నానమాట. దెన్ నెక్స్ట్ ఈరోజు ఒక 5 వినాయకులని చూడాలి అని చెప్పేసి మా ఇంటి వెనకాల ఉంటారు. సో పునీత అని ఒక అమ్మాయి ఉంటుంది. సో వాళ్ళ మమ్మీ చెప్పిందనమాట. సో ఇంకా వెళ్ళి చూసొద్దాము అని చెప్పేసి మేము అప్పుడు 10:00కి వెళ్ళామన్నమాట. 10:00కి వెళ్ళి ఒక 5 వినాయకుడి విగ్రహాలు అయితే చూసేసి వచ్చాము. సో ఇక్కడ లాస్ట్ విగ్రహం చూడడానికి వచ్చాము. సో ఇది వచ్చేసి రామాలయం టెంపుల్ అన్నమాట, నంద్యాలలో. బాగుంటుంది టెంపుల్. నేను లాస్ట్ టైం తొలి ఏకాదశి కూడా ఈ టెంపుల్లోనే వచ్చి దేవుడిని దర్శనం చేసుకుని చాలా బాగుంటుంది. సో టైం 10:30 అవుతుంది కానీ మీరు చూసారు కదా ఎంట్రన్స్లో చెప్పులు అసలు ఫుల్గా ఉన్నాయి, జనాలు చాలామంది ఉండేలే ఇంకా. సో మంచిగా ఈ టెంపుల్లో ఎప్పుడు ఏదో ఒక అకేషన్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడు టెంపుల్ చూసినా మంచిగా డెకరేట్ చేసే ఉంటుంది. సో ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. సో అప్పటికే లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు ఇంకా క్లోజ్ చేద్దామని చెప్పేసి. సో ఇదన్నమాట వినాయకుడు, చాలా బాగుండింది. సో మొత్తానికైతే 5 వినాయకులను చూడాలనుకున్నాం, చూసేసాం.